హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చాలా కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అనేక కీలక పరిణామాల్లో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నారు వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసులో కావచ్చు ఆ సందర్భంలో కావచ్చు ఎలక్షన్ సారీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాలు అప్పుడు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి రావడానికి సంబంధించి కావచ్చు ఇక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించిన మూమెంట్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇక్కడ జరిగిన ఉద్యమాలు కావచ్చు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకోవడం కావచ్చు ఈ మొత్తం వ్యవహారాల వెనక కీలకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీకి పార్టీ అధినేతకి అప్పటి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు చెవులుగా వ్యవహరించిన కీలకమైన ఐపీఎస్ అధికారిగా ఏబి వెంకటేశ్వరరావు గారికి పేరు ఉంది సో అటువంటి ఏబి వెంకటేశ్వరరావు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్ చేసింది ఆయన సస్పెన్షన్ తర్వాత కోర్టుకు వెళ్ళారు కోర్టులో రకరకాల వాదనల తర్వాత మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది అయితే ఈ సస్పెన్షన్ పైన ఆయన క్యాట్లో దానికి సంబంధించి విచారణ జరుగుతోంది ఈ విచారణ జరుగుతున్న సందర్భంలో ఈరోజు క్యాట్ తీర్పిచ్చింది ఆయన సస్పెన్షన్ చెల్లదు అంటూ చెప్పింది ఏబి వెంకటేశ్వరరావు పైన సస్పెన్షన్ని తక్షణమే ఎత్తివేయాలి అంటూ ఆదేశించింది రెండోసారి సస్పెండ్ చేయడాన్ని క్యాట్లో సవాల్ చేశారు ఏబి వెంకటేశ్వరరావు ఇప్పటికే గతంలోనే వాదనలు పూర్తి అయ్యి ఈ తీర్పు రిజర్వ్లో ఉంది నిజానికి ఈ తీర్పు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందే వస్తుందని భావించారు సో ఈ తీర్పు కనుక వస్తే డీజీపీ టాన్ మారుస్తారు డీజీపీ పైన బదిలీ వేటు వే వేయబోతోంది ఈసీ అంటూ వార్తలు వస్తున్న సందర్భంలో సో నెక్స్ట్ డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు లాంటి ప్రచారం కూడా జరిగింది సో ఇప్పుడు రాజేంద్రనాథ్ గారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచిన నేపథ్యంలో ఆ ప్లేస్లోకి ఏబి వెంకటేశ్వరరావు వస్తారు అంటూ ప్రచారం జరిగింది సో క్యాట్ తీర్పు ఇవ్వడం ఆలస్యం కావడం కారణంగా ఆయనకి అటువంటి అవకాశం దొరకకుండా పోయింది నిజానికి రాష్ట్రంలో రాజేంద్రనాథ్ రెడ్డి నీ పక్కన పెట్టాల్సి వస్తే ఉన్న ఐపీఎస్ అధికారులు అందరిలో కూడా సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఏబి వెంకటేశ్వరావు ఉన్నారు ఓబియస్లీ ఆయనే డీజీపీగా ఆయన్ని తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉండేది అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మూడు పేర్లతో లిస్టు పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఓబియస్గా సీనియర్ సీనియర్ ఐపీఎస్గా ఉన్న ఆయన పేరు కూడా వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం ఉండేది అప్పుడు ఆయన కావడానికి సంబంధించిన అవకాశం ఉండేది బట్ ఇప్పటికే డీజీపీగా మరో వ్యక్తిని నియమించిన నేపథ్యంలో ఏబి వెంకటేశ్వర అవకాశం లేకుండా పోయింది అయితే ఇది ఖచ్చితంగా ఆయన దాదాపు నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటానికి ఒక కంక్లూజన్ గా చెప్పవచ్చు సో గతంలో ఆల్రెడీ సస్పెండ్ చేశారు మరోసారి ఎందుకు సస్పెండ్ సస్పెండ్ చేశారంటూ కూడా క్యాట్ కామెంట్ చేసింది దాంతోపాటు ఇమీడియట్ గా ఆయన సర్వీస్ లోకి తీసుకొని ఆయనకు సంబంధించి సస్పెన్షన్ కాలంలో ఉన్న ఏరియర్స్ అంతా కూడా ఆయనకి చెల్లించాలి అంటూ ఆదేశించింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే వార్త ఏబి బి వెంకటేశ్వరరావు పైన సస్పెన్షన్ ఎత్తివేయడం ఆయన మళ్ళీ సర్వీస్ లోకి వస్తున్న నేపథ్యంలో ఆయన సర్వీస్లో ఎక్కడుంటారు ఏ పోస్టింగ్లో ఉంటారు ఏ ఏ ఏ రకంగా ఫర్దర్గా ఆయన ఆయనకి సంబంధించిన పోస్టింగ్ ఆయనకు సంబంధించిన డ్యూటీస్ ఉంటాయి అనేది ఆసక్తి కలిగిస్తోంది సో డీజీపీకి అయితే ఆయన రావడానికి సంబంధించిన ఆస్కారం లేదు ఆయనకు సంబంధించిన రిటైర్మెంట్ కూడా తొందరలోనే ఉంది కాబట్టి ఆయన డీజీపీగా పంపించడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు బట్ ఆయన పొజిషన్ ఏంటి ఇప్పుడు ఏ రకంగా ఉంటుందని చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఖచ్చితంగా షాక్ ని కలిగించే వార్తగానే చూడాల్సిన అవసరం ఉంటుంది